Hello Namaste, welcome to ABN T Minutes Nami Hema. బిగ్ బాస్ ఎప్పుడు చూసినా ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉంటారు పబ్లిక్ అసలు ఆ హౌస్లో ఎవరెవరు వెళ్ళబోతున్నారు ఈవెన్ హౌస్ గురించి కూడా అసలు హౌస్ ఎలా ఉంటుంది దాని లోపలికి ఎవరు వెళ్ళబోతున్నారు వాళ్ళు ఎలా ఆడబోతున్నారు హాస్ట్ ఎవరు చేస్తారని చెప్పేసి ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఆల్రెడీ బిగ్ బాస్ అనేది చాలా లాంగ్వేజెస్లో కూడా ఉంది ఎవ్రీ లాంగ్వేజెస్లో కూడా ప్రోగ్రామ్ అనేది చాలా టాప్ రేటింగ్లోనే ఉంది ఈవెన్ మన తెలుగు విషయానికి వచ్చేస్తే కూడా ఫస్ట్ సీజన్ ఎప్పుడైతే ఎన్టీఆర్ హాస్ట్ చేశారో ఎన్నో డౌట్స్ ఉండేవి అసలు ఈ ప్రోగ్రామ్ మన తెలుగులో సక్సెస్ అవుతుందా మన తెలుగు ఆడియన్స్ దీన్ని తీసుకుంటారా అసలు ఈ ప్రోగ్రామ్ని చూస్తారా అని చెప్పేసి ఎన్నో అనుమానాలు ఉండేవి కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ బిగ్ బాస్ అనేది చాలా సూపర్ హిట్ అయింది వన్ హిట్ అయింది తర్వాత టూ త్రీ ఫోర్ అన్ని సీజన్స్ హిట్ అయినాయి సీజన్స్ హిట్ అయిన తర్వాత ఎవరైతే అందులో అందులో కంటెస్టెంట్స్గా ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇటు మూవీస్ అంటూ అటు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు కూడా బిజీ బిజీ అయిపోయారు ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా కెరియర్ అనేది టర్న్ అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ సో ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఫిఫ్త్ సీజన్ స్టార్ట్ అవబోతుందో ఆల్రెడీ ఫిఫ్త్ సీజన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోవాల్సి వచ్చే ఉందే కాకపోతే ఈ సెకండ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ వల్ల లాస్ట్ టైం కూడా మనం చూసాం ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళంతా ఫోర్టీన్ డేస్ ఐసోలేట్ అయ్యి కరోనా టెస్ట్ చేయించుకొని లోపలికి వెళ్ళారు సో ఇప్పుడు కూడా అలానే డిలే అవుతూ వచ్చింది అయితే ఎప్పుడైతే ఫిఫ్త్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఎన్నో రూమర్స్ వినిపించే దా లోపలికి హౌస్ లోపటికి వీలే కంటెస్టెంట్స్ వెళ్తున్నారు ఖచ్చితంగా వీలే ఉంటారని చెప్తే ఇంకొకటి ఏంటంటే హాస్ట్ కూడా రానా చేస్తాడు అని చెప్పేసి కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ మళ్ళీ నాగార్జుననే దాన్ని హాస్ట్ చేస్తారని చెప్పారు సో ఇప్పటికైతే ఇటు సోషల్ మీడియాలో జోరుగా ఒక ప్రచారం సాగుతుంది అదేంటంటే ఈసారి ఫిఫ్త్ సీజన్ తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి ఈ కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు ఎవరో మనం కూడా చూద్దాం సో ఈ లిస్ట్లో ముందుగా ఉన్నది యాంకర్ వర్షిని వర్షిని అందరికీ డీ ప్రోగ్రామ్ తో చాలా దగ్గర అయ్యారు ఇంకా యాంకర్ రవి ఎన్నో ఇయర్స్ నుంచి ఆయన యాంకర్గా చేస్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ యాంకర్ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఇటు వర్షిణి రవి ఉండబోతున్నారని చెప్పేసి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి మధ్యన సోషల్ మీడియాలో తినకి చాలా ఫేమ్ వచ్చింది అలాగే తను చేసేటటువంటి పోస్ట్లకు కూడా చాలా సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ కూడా వస్తారని చెప్పేసి అలాగే ఇటు సీరియల్ యాక్ట్రెస్ అయినటువంటి నవ్య నవ్యస్వామి అలాగే యూట్యూబర్ సన్ముఖ్ జశ్వంత్ ఈయన కూడా ఈ మధ్యన యూట్యూబ్లో తను వీడియోస్తో చాలా ఫేమస్ అయ్యారు కాబట్టి అతను కూడా ఉండబోతున్నాడు అని చెప్పేసి ఇక హీరోయిన్ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక హీరోయిన్ అంటే మూవీస్ చేసి కొంచెం ఫేమ్లో లేనటువంటి హీరోయిన్స్ కూడా ఉంటారు కాబట్టి ఈసారి ఈసారి చావ్లా అలాగే యాంకర్ శివ యాంకర్ శివ తన యాంకరింగ్తో చాలా మందికి ఇంకా శేఖర్ మాస్టర్ లోబో సింగర్ మంగ్లీ యాంకర్ ప్రత్యూష టిక్ టాక్ స్టార్ దుర్గారావు అలాగే సిద్ధార్థ్ వర్మ విష్ణుప్రియ ఇలా చాలా మంది అంటే ఒక పేరు ఈ సిద్ధార్థ వర్మ అలాగే విష్ణుప్రియ కూడా వస్తారని చెప్పేసి ఇక మంగ్లీ లోబో వీళ్ళందరూ అందరికీ తెలిసిన వాళ్ళే అలాగే టిక్ టాక్ దుర్గారావు ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతున్నాడు కాబట్టి అతను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు అని చెప్పేసి ఎన్నో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అనేది మన తెలుగులో స్టార్ట్ అయిపోనుంది సో ఆ రోజు సండే రోజు వచ్చేటటువంటి ఆ ప్రోగ్రామ్ లో నాగార్జున గారు ఎవరినైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టు అప్పటి వరకు వచ్చే రూమర్స్ అన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు